చిన్నశంకరంపేట మండలంలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేశారు. కాజాపూర్ గ్రామంలోని సప్తగిరి మెడికల్ షాప్ యజమాని కౌంటర్లో ఉంచిన 45,000 రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని మహేష్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని ప్రభాకర్ గౌడ్ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా అదే అదునుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారంతో పాటు 20,000 రూపాయల నగదును కూడా అపహరించారు. మరో ఇంటి యజమాని రామాగౌడ్ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు ఆ ఇంట్లో కూడా చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారం నిమిత్తం ఇక్కడ కాజాపూర్లో మెడికల్ షాప్ ఉంది. వ్యాపార నిమిత్తం షాప్లో 40,000 క్యాష్ ఉండే, నేను రాత్రి దొంగలు పడి 40,000 నగదు దొంగలించడం జరిగింది. ఇంకా ఎక్కడైనా పడ్డారా? నా షాప్తో పాటు ఇక్కడ రెండు ఇళ్లలో కూడా దొంగలు పడి అక్కడ కూడా నగదు బంగారం దొంగలించారు. తాళాలు వేసింది, తాళాలు వేసి ఉన్నాయి, పగలగొట్టి తీశారు రాత్రి. పైసలు